हेलो फ्रेंड्स, वेलकम बैक टू अंटे मीद चैनल। सो वीडियो के मुझे इंट्रोडक्शन इवाले नैन बाबा कल प्रांक मावा चैनल स्टार्ट। सो चैनल लिंक किंद डिस्क्रिप्शन लो एंड कमेंट बॉक्स लो इस्तानु। सो प्लीज प्रति ओक्कर आ चैनल विजिट चेसी सब्सक्राइब चेसुकोवालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु अन्नमाट। एंदुकंटे ऑलरेडी दांट्लो टू वीडियोस तीशामु अंड दांट्लो इंका चाला चाला मंची वीडियोस राबोतुन्नायि। सो प्रति ओक्करु सब्सक्राइब चेसुकोनि दानिकि आदरिस्तारनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। अंड इप्पुडु इंका मेन प्लाट् मनदि एंदंटे, सो ऑलरेडी रनिंग ल्याब्लोकि रावडं जरिगिंदन्नमाट। एंदुकु रनिंग ल्याब्लोकि अंटे ఇక్కడ పని చేసే ఒక సైంటిస్ట్ ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నప్పుడు, అంటే రాట్ కి సంథింగ్ ఏదో కెమికల్ ఇచ్చి ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారన్నమాట। ఆ మూమెంట్ లో ఏమైందంటే ఆ రాట్ తన హ్యాండ్ ని కొరికిందన్నమాట। కొరకగానే తనకి ఏమైందంటే ఇన్ఫెక్షన్ అయిపోయి తను అక్కడనే అంటే కక్కుకొని సంథింగ్ కింద పడిపోయింది। సో తనని హాస్పిటల్ కి తీసుకెళ్లారు, బట్ అయినా సరే ఆమె బతకలేదన్నమాట। సో తను ఇక్కడనే ఇంకా ఆత్మలాగా తిరుగుతుంది, ఇక్కడనే బాగా హింసిస్తుంది। సరంగా ఈవినింగ్ 6 ఆర్ 7:30 8 o'clock స్టార్టింగ్ అయ్యగానే పిలుస్తు తను పిలుస్తున్నట్టు కో వర్కర్స్ కూడా అనిపిస్తుందన్నమాట। సో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏందంటే, అన్న ప్లీజ్ రండి, మేము నైట్ ఇట్లా పర్మిషన్ తీసుకొని మీకు పర్మిషన్ ఇస్తాము, కానీ మా ప్లేస్ ని మాత్రం రివీల్ చేయకండి, బట్ ఇక్కడ ఏముందో కనుక్కొని మాకు చెప్పండి చాలు అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది। సో ఆ ప్రకారంగా మేము ఈ టైం కి రావడం జరిగిందన్నమాట। సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం। అండ్ ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ ని మా కామెంట్ రూపంలో చూపించండి। ఓకేనా ఫ్రెండ్స్? ఆగా ఇంకోటి జరా లైట్ పట్టుకో। సో ఫ్రెండ్స్, ఈ రోజు ఇంకో విషయం ఏందంటే, ఈ రోజు అమావాస్య, అందులోనూ దాదాపు లెవెల్ 45 టైం కి వీడికి వచ్చాము। అంటే లెవెల్ 45 అంటే తక్కువేం కాదు, 12 o'clock గానింగ్ వస్తుంది ఆటోమేటిక్ గా। సో ఆ ప్లేస్ కి వచ్చాము। ఇంకోటి దీంట్లో ఏందంటే, నార్మల్ డేస్ లోనే బాగా ఏడుపులు సౌండ్లు అన్నీ వస్తున్నాయి, దాంట్లో మళ్ళీ అమావాస్య అన్నమాట। ఇంకా ఈ ప్లేస్ ఏ విధంగా ఉండబోతుందో అసలు ఐడియా కూడా లేదు। ఇంకా డైరెక్ట్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం ఒకటే ఉందన్నమాట। ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం। ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో। సౌండ్ వస్తుందా? సరే, దానికి ఇప్పటి నుంచే స్టార్ట్ అయినట్టుంది అమావాస్య కదా, ఇంకా కామన్ తిరుగుతాయి। సో మొత్తానికి అయితే ప్లేస్ ఒక రేంజ్లో ఉండబోతుంది, మీరు మాత్రము స్కిప్ చేయకుండా మాత్రం వీడియో చూడడం చేయండి। ఓకేనా, లెట్స్ గో చిల్డ్రన్స్. ప్లేస్ అయితే రావడం జరిగింది। ఇక్కడ ఒక ఆమె డాక్టర్ సైన్సిస్ట్ అన్నమాట, ఆమెకు ఇన్ఫెక్షన్ అయిందని వాడుతుందా? అదే చాలాసేపు వాళ్ళు చెప్పారు కదా, ఆల్రెడీ ఊరు వాళ్ళు చెప్పారు కదా అక్కడికి వెళ్ళిపోతాను చెప్పి, నాకైతే నేను వచ్చిన తప్ప మీతో ఎవరు రాలేదు। అదే చాలాసేపు వాళ్ళు చెప్పారు కదా, ఆల్రెడీ ఊరు వాళ్ళు చెప్పారు కదా అక్కడికి వెళ్ళిపోతాను చెప్పి, పాము కూడా ఉంటాయి జాగ్రత్త। జంగల్లోకి వచ్చేసిన అసలు ఆరు కదా, ఆరు అయితే ఎవరు ఉండరు అని చెప్పి, సాయంత్రం ఆరు అయితే ఇక్కడ ఎవరు ఉండని చెప్పి, ఇదేంది ఏదో అంట పెట్టినట్టు అంట పెట్టినట్టు ఎవరది, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? హలో హలో అది మనకి క్లోజ్ అయ్యే కొద్దికి పోయింది లాస్ట్ చిన్న వస్తుంది సౌండ్। హలో, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సో గైస్, ఏదో చాలా గట్టి సౌండ్ అయితే వస్తుంది। ఏయ్,
ఎవరది? కాల్ సౌండ్ వస్తుంది లోపలికి వెళ్ళా. లోపల నుంచా? లోపలికి వెళ్ళి వచ్చింది. ఇక్కడ సెక్యూరిటీ చెప్పింది ఏంటి సార్, రాత్రికి నన్ను కాపాడండి కాపాడండి అని సౌండ్ వస్తాయంట. అవునా? అమ్మో అందుకే సైంటిస్టులు పోయి జాగ్రత్తగా ఉండాలి. జరా ఏమైనా కొంచెం మిస్టేక్ అయినా సరే ఇంక అయిపోయా. అది ఇన్ఫెక్షన్ లొకేషన్ అడవిలో ఉన్నాము గాయస్. ఇప్పుడైతే మేమైతే అడవిలో ఉన్నాము. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫీసులు బయట ఉంటాయి, అట్లా పరిశోధన జరిగేటివి. ఇంత లోపలికి ఎవరు కట్టారు ఏమేది? మళ్ళా ఎవరు? ఎవరది? హలో అటాక్ చేస్తుంది బాబాయ్. అటాక్ చేస్తుంది, అటాక్ చేస్తుంది. సో గైస్, అది మమ్మల్ని అటాక్ చేయడానికి వస్తుంది. ఎవరది? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏయ్ కసస్తుంది.
అమ్మా నీ ప్రాబ్లం ఏందమ్మా, ఎందుకరా సతాయిస్తున్నావు? అనుసూజ అసలు ఉన్నది నువ్వేనా ఇక్కడ? ఏమై అమావాస్య రోజు ఏమైంది నీకు? అమ్మను భయపెట్టగా అమ్మా ప్లీజ్. మంచి అమావాస్య చీర కట్టుకుని నడుస్తుంది, చీర కట్టుకుని నడుస్తుంది నడుస్తుంది చీర గజ్జలు. ఏమైనా కోరికలు ఉన్నాయమ్మా నీకు? మీరు వింటున్నారు సౌండ్ ఇన్ వస్తుందని నేను అయితే అనుకుంటున్నాను. దరిదాపులో కూడా రావద్దు అనుకుంటున్నాను. లోపలికి వెళ్దామా? ఏం సౌండ్ అది? ఏయ్ సౌండ్ వచ్చింది. ఎవరో ఎవరది? కిటికీలు వస్తుంది సౌండ్. ఏమో చూడాలి బాబు, నా కూడా ఐడియా లేదు. ఎడుపు సౌండ్ కూడా ఎక్కడ వస్తుంది? ఏ ఎవరు ఎందుకు ఏడుస్తున్నారు అసలు మీరు? లోపల లోపలికి సౌండ్ వస్తున్నాయి బాబు, లోపలికి సౌండ్ వస్తున్నాయి.
అది మున్నమోయ ఏమైంది నీకు ఏయ్ బ్యాటరీ మార్చుకుంటా బ్యాటరీ అయిపోయింది ఓపెన్ చేయలేదు